मुख्यमंत्री गारु चंद्रबाबु नायडु गारु माजी मुख्यमंत्री गारु पिच्चि प्रेरपणतो मतिभ్రమించి మాట్లాడుతున్నారు జగన్ గారు చేసే సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక కరోనా కష్టకాలంలో మొదట్లో వచ్చిన వాళ్ళకి జగన్ గారు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు 2000 రూపాయలు పారితోషికం ఇచ్చారు మరలా సెకండ్ వేలో కూడా మరి చనిపోయిన వాళ్ళకి మరి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ చేస్తుంటే చేస్తున్న కార్యక్రమాలను వారు మైమర్చిపోయి మళ్ళా వాటిని 10 లక్షలు ఇవ్వండి అని చెప్పి అంటున్నారు मरी रे संवस करोना कल वगरें जगनमोहन गार मर अनेक संक्षेम पधका चंद्रबाबुना की एंतु पार्टी मीद भीत पार्टी मीद ममक उबी एदेवाद अबंडपाले दिना क्रैस्तत्व में मत द्वेश रच्छा की जगन गार उदय ले प्रार्थन चस्ता देवि चुस्टे मर जगन गार क्रैस्तुते तिरुपति गुड़केवा మసీదుకి ఎందుకు వెళ్ళేవాడు రామాలయానికి ఎందుకు వెళ్ళేవాడు మతం చూడడం కులం చూడడం ప్రాంతం చూడడం అని చెప్పి అందర్నీ సహృద భావంతో జగన్ గారు చేసే సంక్షేమ పథకాలు చూడలేక మరి ఈ నెలలోనే 40 సంవత్సరాల నిండిన వాళ్ళకి మరి 18,500 రూపాయలు డబ్బులు వేశారు మరి రైతు భరోసా వేశారు మత్స్యకారులకు వేశారు పాస్టలకు వేస్తున్నారు అని చెప్పారు కానీ అవి ఇంకా వేయలేదు వేయకుండానే వేశారు అని చెప్పి చేసేదాన్ని వాళ్ళు చెడగొట్టడానికి చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం వారు రాబోయే రోజుల్లో వాళ్ళు భూస్థాపితం కాబోతుంది అందరూ కలిసికట్టుగా ఉండి మరి ఇన్ని ఉద్యమాలు చేస్తున్నారంటే మరి నిన్నటి నుంచి ఇసుక డోర్ డెలివరీ కూడా ఫ్రీగా ఇస్తారని చెప్పారు మొన్నటి వరకు ఏం దారి మీద బురద జల్లారు మళ్ళీ రాబోయే రోజుల్లో గృహాలు కూడా కట్టడం ప్రారంభించారు కాబట్టి చంద్రబాబు నాయుడు నీకు రాబోయే దినాల్లో హైదరాబాద్ నుంచి నిన్ను తరిమి వేశారు తర్వాత మరి విజయవాడ నుంచి కూడా ప్రజలు నిన్ను తరిమి వేయబోతున్నారు నీ కొడుకు ఒక కార్పొరేట్ స్థాయికి గెలవలేనోని ఎమ్మెల్యేగా తీసుకెళ్తే డిపాజిట్ కూడా రాలేదు మరి ఏం చేయాలి అర్థం కాక నువ్వు వెళ్ళి హైదరాబాద్లో జూమ్లో కూర్చొని జూమ్ యాపులు చేస్తున్నావు నువ్వు గుర్తుపెట్టుకో ఇంకా రాబోయే దినాల్లో జగన్ గారి సంక్షేమ పథకాలు చూసి నువ్వు కనుమరుగైపోతావు చంద్రబాబు నాయుడికి సిగ్గుందే అసలు వాడికి వాడి కుటుంబానికి సిగ్గుందా వాడి పార్టీ కుటుంబం అంటే వాడి పార్టీ సిగ్గుంటే వాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడు వాడు అమ్మాయికి పుట్టినోడు కాదు లేదు మానవ జాతిలో పుట్టినోడు కాదు కుల మతం లేని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే వాడు చంద్రబాబు నాయుడు ఇటు మనిషి కాదు ఇటు పశువు కాదు రెండింటికి జండవాడు చంద్రబాబు నాయుడు వాడు ఈ రోజు దేని గురించి ధర్నా చేస్తున్నాడు నీకు 2024 ఏ గత్యంతరం లేదు నీకు ఎక్కడ చోటు దొరకదు ఆంధ్రప్రదేశ్ లో ఈ 23 సీట్లకు 3 సీట్లకు పరిమితం చేసినట్టుగా ఉంది అన్న ఉద్దేశంతో ధర్నా చేస్తున్నాడు గాని అదే బ్లీచింగ్ అదే ఇది అని మీరు మాట్లాడుతున్నారు అది చేయబట్టే ఇయాల భారతదేశంలో కాదు ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి పేరు మోగిపోతుంది ఇంత పెద్ద కరోనాను జయించి ఆంధ్రప్రదేశ్ ని సత్యశామలం చేయడానికి ఆయన కంకణం కట్టుకుంటే నువ్వు ప్రతి చాట ఒక సైందవుళ్ళకి అడగిస్తున్నావు సైందవుణ్ణి కూడా చంపే రోజులు దగ్గరనే ఉన్నాయి కాబట్టి నువ్వు తొందరపడకు చంద్రబాబు నాయుడు నీకు అంతిమ సంస్కారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 6 కోట్ల జనం సిద్ధంగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఏ మోహాన పెట్టుకొని ఈ రోజున ఆయన పార్టీ ఆఫీస్ లో దీక్ష కూర్చున్నారండి అతనికి సిగ్గుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కరోనా కష్టకాలంలో మొదటివే ఉన్నప్పుడు అతను గాని అతని కుమారుడు లోకేష్ బాబు గాని ఏమైపోయారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా మా జగన్ మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించినంతంత ఇది అతని కుమారుడికి ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఫస్ట్ వేవ్ కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అనేకమైనటువంటి ఆ కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలు గాని నెలకి కుటుంబాలకు మరి 5-6 సార్లు సరుకులు రవాణా పంపిణీ గాని మరి కరోనా వస్తే ఏ విధంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆశా వర్కర్లను పంపించి ఏఎన్ఎంస్ని పంపించి ఫస్ట్ వేవ్లో ఎంతోమంది ఎన్నో కుటుంబాలకి రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే సెకండ్ వేవ్ మొన్న జరిగినటువంటి కరోనా సెకండ్ వేవ్లో కూడా మరి ఎంతోమందికి ఎన్నో హాస్పిటల్స్ కానీ ఆక్సిజన్స్ కానీ మరి ప్రతి ఒక్కరు కూడా మంచి నాణ్యతనటువంటి భోజనం నాణ్యతనటువంటి వైద్యం అందించినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది మీరు ఎక్కడున్నారండి హైదరాబాద్లో పడుకున్నారు నువ్వు నీ కొడుకుతో కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరికి లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాకపోతే ఏందంటే ముందంతా కూడా కార్యకర్తల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అందరి కార్యకర్తలు కలుపుకొని రావాలి
మేము ఫస్ట్ నుంచి కూడా పాదయాత్ర నుంచి కూడాను మేము అన్ని కార్యక్రమాలు చేసాం జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్ పెట్టిన దగ్గర నుంచి ఇంచుపేట వన్ టౌన్ ఇంచుపేటలో పెట్టింది ఫస్ట్ మేమే మా బాబు జాబ్ కూడా రైల్వే జాబ్ కూడా వదులుకొని పార్టీ కోసం పాడుబడి చేసి అందరి వల్ల కూడా ఎన్నో మాటలు ఎన్నో ఇది భరించి కూడాను ఈ రోజున అన్ని అని మంత్రిగారు అయ్యారు కాదు మంత్రిగారు కూడా ఆలోచిస్తున్నారు అంటే ముందు ఉన్న వాళ్ళు ఎవరెవరా ఏంటేంట అనేది మాత్రం బాగా చూసుకొని చేసుకొని వెళ్ళండమ్మా మనం ఇప్పుడే కాదు మనం అందరం మళ్ళీ ఉంటాయి కానీ ఇప్పుడు మనం తొందరపడతాం కాదు ముందు పార్టీని బలోపేతం చేసుకోవాలా ఇప్పుడుతో కాదు ఇంకా ఉండే కొంది కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు బట్టి ఆయనే పరిపాలన చేసి ఆయనే ఉండి న్యాయంగా పరిపాలించేటట్టు ఉండాలి నేను పులు సుశీల రెడ్డి వైసీపీ తరపున మహిళా ప్రధాన సిటీ ప్రధాన కార్యదర్శి లేదు అదేం కాదండి అది అన్న వాళ్ళందరూ అన్ని ఒట్టి మాటలు అది చంద్రబాబు నాయుడు చేసే పనులు అవి కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు రెడ్డి గిటి కులాలు మతాలు ఎన్ని కాదండి అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి కలిసికట్టుగా చేసుకోవాలి అందరూ కూడా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళలాగా తోబుట్టుల్లాగా కలిసిపోయి ఒక ఫ్యామిలీలాగా ఉండాలని చెప్తున్నారు తప్ప ఈ విధంగా వాళ్ళు వీళ్ళని ఏర్పడతాం మాత్రం అది లేదు అది ఆ విధిలో వాళ్ళ నాన్నగారు లేదు ఈయనక లేదు ఎవరికి లేదు అసలు ఇంకా కళ్ళలో కూడా అనుకునే పని మాత్రం లేదు.